ఇరవై రెండు జులై ఇరవై ఒకటి గురువారం రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు ఈ రోజు సూర్యరాశి కర్కాటకం చంద్రరాశి మేషం ఈరోజు తిది అష్టమి ముగింపు ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు అప్పటి నుంచి నవమి తిది ప్రారంభం ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం ముగింపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాలకు అప్పటి నుంచి భరణి నక్షత్రం ప్రారంభం ఈరోజు అష్టమి తిది ఉన్నంత సమయం వరకు ఏవైనా శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేయడం అనేది అస్సలు మంచిది కాదు అందుకే ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలు చేయాలి అంటే ఈ రోజు ఉదయం ఎనిమిది గంట గంటల పన్నెండు నిమిషాలు దాటినాక చేయడమే మంచిది ఎటువంటి దోషము లేనటువంటి అభిచేత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఈ రోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తెల్లవారి ఐదు గంటల ఏడు నిమిషాల వరకు ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ రోజు యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాతి వారు ఈరోజు ఎవరిని కూడా విమర్శించడం అనేది అస్సలు మంచిది కాదు ముఖ్యంగా ఈ రోజున మీరు ఇతరులను విమర్శించారు అంటే ఖచ్చితంగా మీరే మించి ఇతరుల నుంచి విమర్శను ఎదుర్కొంటారు అలాగే మేషరాతి వారు ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నా కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడాలి ఇంతకుముందులాగా అస్సలు అనవసరమైనటువంటి మాటలు ఎవరి దగ్గర మాట్లాడకండి పనికిరానటువంటి విషయాలను పనులకు దూరంగా ఉండండి అలాగే విమర్శలకు దూరంగా ఉండండి లేకుంటే మీరే విమర్శకు గురి కావాల్సి వస్తుంది అలాగే ఈ రోజున కొన్ని విషయాలలో కఠినంగానే ఉండాలి మేషరాతి వారు ఈరోజు వారి ఇంట్లో వారికన్నా పెద్దవారు అంటే వారి వారి తల్లి లేదా తండ్రి ఇలా ఎవరైనా వారి మీద ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే సమర్థించుకుని వారితో వాదనకు దిగకండి ముఖ్యంగా ఎదుటివారి కఠినత్వం వారు చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి ప్రతి విషయాన్ని కూడా ప్రశాంతంగా ఆలోచించండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా మీరు ఇప్పటి వరకు విశ్వసిస్తూ వస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఈరోజు మీరు అను అనుకున్న దానికన్నా కూడా పూర్తి అనుకూలతను పొందుతారో మీరు ఏదైతే ఎదుటి వారిలో నమ్మారో అదే అదే ఈరోజు నిజమవుతుంది మీకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది కూడా ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో పెట్టకపోవడమే మంచిది అలాగే ఈ రోజున మేషరాశి వారు ఆవులకు లేదా కుక్కలకు ఆహారం వేయండి ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ ఇంకా నీలం రంగులో ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రోజున వృషభ రాతి వారు వారి ఆరోగ్యం ఆహారంపై మాత్రం కొంచెం రోజువారీ కన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అలాగే ఎప్పటి నుంచో చాలా కాలంగా అప్పు కోసం ప్ర ప్రయత్నం చేస్తున్న వృష్ప రాతి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రోజున వృష్ప రాతి వారు వారి కుటుంబ సభ్యుల యొక్క భావాలను కించపరచకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి ఆవేశంలో నోరు అదుపు దాటితే మాత్రం ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులను మీరు తక్కువ చేసి ఆర్థిక కూడా బయట వ్యక్తుల దగ్గర తక్కువ చేసి మాట్లాడుతారు దాని కారణంగా మీకు మీ దగ్గర వారికి దూరం పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున వృష్ప రాశి వారికి చాలా ఆనందకరంగా ఉండే రోజు అయితే మూడో వ్యక్తి యొక్క ప్రమేయం ఉండకుండా చూసుకోండి మూడో వ్యక్తి మాటలను గుడ్డిగా నమ్మకండి వ్యాపార రంగానికి చెందిన వృష్ప రాతి వారికి ఈ రోజున వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఇతరులతో కలిసి పనులను చేయడం కన్నా కూడా ఒంటరిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మరింత మంచి ఫలితం ఉంటుంది అలాగే వృష్ప రాతి వారు ఈరోజు వారి ఇల్లు ఇంటి చుట్టుపక్కల కూడా పూర్తిగా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి అలాగే రాతి వారికి ఈరోజు ఒక పాత విషయానికి సంబంధించి మీ ఇంట్లో వారితో కొంతమేర వాదన జ జరగవచ్చు అయితే అనవసర అనవసరంగా ఎక్కువ దూరం వెళ్లకుండా జాగ్రత్త పడండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రుచు ఇంకా ఈ రోజున వృష్ప రాశి వారు పూర్తిగా మద్యమాంశాలకు దూరంగా ఉండడం అలాగే ఉపవాసం ఉండడం మరీ మంచిది ఎక్కువగా అనుకూలించే రంగులు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు మిథున రాశి మిథున రాశి వారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా కుంగిపోకండి చిన్న విషయాల గురించి లోతుగా ఆలోచించే టెన్షన్ పడకండి ముఖ్యంగా మీరు అనవసరంగా ఇబ్బందుల్లో పడే ప్రమాదం కూడా ఉంది అలాగే చిన్న చిన్న విషయాల గురించి ఇతరులతో మాట్లాడకండి అది సమయం వృధా తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాగే ఈ రోజున మిథున రాశి వారికి వారి అవసరానికి తగినంత డబ్బు వారికి కావలసిన సమయంలో ఖచ్చితంగా చేతికి అందుతుంది అయితే వీలైనంత వరకు పొదుపుగా వాడండి మీ కుటుంబ పరంగా అలాగే ఈ రోజున మీరు చేసే వ్యవహారాలు పనుల పరంగా అన్ని అంచనాలు కూడా నిజమవుతాయి అలాగే ఈ రోజున మిథున రాసేవారు ఏ పని చేస్తూ ఉన్నా సరే దానికి బదులు ఇది అన్నట్టుగా ప్రత్యామ్నాయాలను ఆలోచించకండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు కొంత సామాన్యంగా ఉంటుంది కానీ తీరిక లేనటువంటి బిజీగా మాత్రం ఉంటారో ముఖ్యంగా ఈ రోజున మిథున రాసే వారికి వ్యాపార పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది గతంలో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దానిని తిరిగి పొందగలుగుతారో ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది అలాగే ఈ రోజున మిథున రాశి వారు నల్ల కుక్కలకు పాలను ఆహారంగా వేయండి అంటే నల్ల కుక్కలు ఎక్కడున్నా సరే వాటికి కొన్ని పాలను ఆహారంగా వెయ్యండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సమానమైన రంగులో ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య అయితే కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కారణంగా ముఖ్యంగా ఒక వ్యక్తి చెప్పే మాటలను పూర్తిగా నమ్ముతూ వారు చెప్పిన విధంగానే ప్రతిదీ కూడా చేస్తారు తప్ప స్వంతంగా ఏమీ ఆలోచించరు అందుకే ఈ రోజున మీరు ఏది చేస్తూ ఉన్నా ఏ పనిలోనైనా సరే ఇతరుల యొక్క ప్రమేయం ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు వారి చేతిలో ఉన్న డబ్బును సరియైన విధంగా వాడుకోవాలి తప్ప అనవసరమైన టువంటి ఖర్చులను చేయకండి అలాగే ఎక్కడా కూడా అధికంగా కోపాన్ని ప్రదర్శించకండి మిమ్మల్ని పట్టించుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళి మరీ మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయకండి అలాగే ఈ ఈ రోజున మీకు ఏదైనా చిన్నపాటి ప్రమాదం కానీ అపాయం కానీ జ జరిగితే మాత్రం అది భవిష్యత్తుకు హెచ్చరికగా గుర్తుంచుకోండి ముఖ్యంగా మీరు ఈరోజు ధన నష్టం ఎదుర్కోవడం కానీ లేదా నమ్మిన వారు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో మోసం చేయడం ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఒక హెచ్చరికగా భా భావించి ఇంతకు మించిన పెద్ద సమస్య భవిష్యత్తులో రాకుండా జాగ్రత్త పడండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు పరంగా మొత్తం పెండింగ్లో ఉన్న పనులను స సర్దుబాటు చేయడంతోనే చాలా బిజీగా ఉంటారు ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఈ రోజున మీరు ఏదైతే అంచనా వేస్తున్నారో ఏదైతే అవ్వాలి అని నిజంగా కోరుకుంటున్నారో అది నిజమైతే మాత్రం ఖచ్చితంగా అత్యుత్తమమైన రోజుగా ఈ రోజు మీకు ఉండబోతుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన రోజు అలాగే ఈ రోజున కర్కాటక రాసేవారు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కాయ ధాన్యాలను అది కూడా రెండు పిడికెళ్లి నిండా కాయ ధాన్యాలను ఎరుపు వస్త్రంలో వేసి దానిని ఎవరైనా పేదవారికి దానం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగులో ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది సింహరాశి సింహరాశి వారికి చాలా కాలం తర్వాత ఈరోజు కొన్ని విషయాలలో కొంత మేర పనులు అనేవి పూర్తి అవుతాయి ముఖ్యంగా అవి మంచి ఫలితాలను ఇస్తాయి అయితే మీరు మరింత మెరుగైన ఫలితాన్ని పొందాలి అన్న పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏకాగ్రతతో పనులను పూర్తి చేయవలసి ఉంటుంది అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా కాలం నుంచి రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది అలాగే సింహరాశి వారు వారి సంతానం విషయంలో ఈరోజు శుభవార్త వింటారు అందుకోసం చాలా సంతోషంగా కూడా ఉంటారు అలాగే మీరు ఏదైతే అనుకున్నారో అంత మేరకు మీ సంతానం మీ పిల్లలు ఎతికి నిజంగా మీ కళను నిజం చేశారు అనేటువంటి సంతోషంలో ఈరోజు మీకు మీరు ఉంటారు అలాగే సింహరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా వాస్తవికంగా ఆలోచించాలి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఇప్పటివరకు వారు పడ్డటువంటి కష్టానికి తగిన ఫలితం అనేది దక్కుతుంది అలాగే వారు ఇప్పటివరకు ఏదైతే సమస్య అనుకున్నారో ఆ సమస్య పరిష్కరించబడి తప్పక రిలీఫ్ని పొందుతారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రుచు ఇంకా రాసేవారు ఈ రోజు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి పొందాలి అన్న అలాగే డబ్బు అనవసరంగా ఖర్చు కాకూడదు అన్న ఖచ్చితంగా ఈ రోజున మీరు ఎరుపు లేదా నారింజ రంగు టవల్ని ఎప్పుడూ మీ దగ్గర పెట్టుకోండి అలాగే ఏ పని మీద బయటకు వెళ్తున్నా సరే వినాయకుణ్ణి స్మరించుకోండి ఈ రోజున వినాయకునికి ఆపిల్ పండ్లను నైవేద్యంగా పెట్టండి ఎక్కువగా అనుకూలించే రంగులు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు కన్యా కన్యారాశి వారు ఈరోజు ఎంత హుషారుగా ఉన్నా ఏ పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే వారి బాధ్యతలు అలాగే వారు తక్షణం చేయవలసినటువంటి పనుల విషయంలో నిర్లక్ష్యం మాత్రం అసలు మంచిది కాదు ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ రోజున వారి దగ్గర ఉన్నదానికన్నా కూడా వారు సాధించవలసిందే ఎక్కువగా ఉంటుంది అలాగే కొత్త ఆలోచనలతో మీ అనుభవంతో ఆలోచించి కొత్త పనులను మొదలు పెట్టండి అవి ఖచ్చితంగా మీకు మంచి లాభాలను ఇస్తాయి అలాగే ఈ రోజుని కన్యారాశి వారు ఏ పని చేస్తూ ఉన్నా సరే లను మెప్పించాలి అనే ఆలోచనతో కాకుండా స్వయంగా మీరు సాధించాలి అనేటువంటి పట్టుదలతో చేయండి ఆకస్మికంగా ఈరోజు మీరు ఊహించిన దానికన్నా కూడా మంచి ఫలితాలను చూడబోతున్నారు వ్యాపార రంగానికి చెందిన కన్యా రాశి వారికి వ్యాపార పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని విషయాలలో తగినన్ని మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది శాంతియుతంగా ప్రతి పనిని కూడా ఆలోచించి పూర్తి చేయండి అలాగే ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఎలాంటి పోట్లాటాలు వాగ్వివాదాలు జరగకుండా జాగ్రత్త పడండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు అలాగే ఈ రోజున కన్యా రాసేవారు కొన్ని గోధుమలను అలాగే కాయధాన్యాలను అలాగే కొంచెం బెల్లం అలాగే కొంచెం బియ్యం ఉ ఉడికించినటువంటి నీరు అంటే గంజి అలాగే ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం ముక్క అలాగే కొంచెం కుంకుమ వీటన్నింటినీ కూడా ఒక రాగి చెంబలో వేసి దాని నిండా నీటిని నింపి వాటిని విష్ణువు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ సూర్య భగవానునికి నీటిని వదలండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు తులారాశి తులారాశి వారు తులారాశి వారికి రోజు అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి అయితే ఏదో ఒక విషయం మాత్రం వారిని ఎక్కువగా టెన్షన్ పెడుతుంది ఏ పని చేస్తూ ఉన్నా సరే ఆ ఒక్క విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారో ఆ విషయంలో ఎక్కువగా టెన్షన్ పెడుతూ మీరు చేసే పనిపై దృష్టి పెట్టలేకపోతారు తుల ఈ ఈరోజు పరిస్థితులు విషయాలు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మాత్రం ఎక్కువగా ఆలోచన ఉంటుంది తెలియని వారి సలహాను పాటించు పని కారణంగా ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు అందుకే తుల వారు ఈ రోజున ఎక్కువ ఎక్కడైనా సరే ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఇతరుల గురించి కన్నా కూడా మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి అలాగే కష్టపడకుండానే ప్రతిదీ రావాలి అని అసలు అనుకోకండి ఉద్యోగపరంగా కూడా ఈ రోజున పని భారం ఎక్కువగానే ఉంటుంది వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజున చాలా వరకు తీరిక సమయం అనేది చాలా కష్టమై వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఎంతో కొంత సాధారణంగా ఉన్నటువంటి విషయాలు కూడా కొంచెం క్లిష్టతరంగా మారవచ్చు అందుకే తులారాశివారికి వ్యాపార పరంగా ఈ రోజు కొంచెం కష్టకాలమై ఎక్కువగా ఈ రోజున మీరు ఏ పని మీద కూడా దృష్టి పెట్టలేకపోతారో అయితే మీకు మీరుగా ప్రతి విషయంలో సమర్థించుకుంటూ సంతృప్తి పడుతూ ముందుకు వెళ్ళండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రోజు అలాగే ఈ రోజున తులారాశి వారు వారి మెడలో స్ఫటిక శివలింగాన్ని ధరించడం చాలా మంచిది అది మీకు ఎంతో ప్రశాంతతను అలాగే పవిత్రతను ఇస్తుంది అందుకే ఈ రోజున మీరు స్ఫటిక శివలింగాన్ని మెడలో ధరించండి ఎక్కువగా అనుకూలించే రంగులు నీలం రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది రుచిక రాశి రుచిగా రాసేవారికి రోజుకు వారు చేసేటువంటి పనులు వ్యవహారాలు చాలా వరకు ఇంతకు కన్నా కూడా ఎక్కువ ఇబ్బందిని ఇబ్బందిని ఇస్తాయి ముఖ్యంగా ప్రతి పని మీరు అనుకున్నంత సాధారణంగా సామాన్యంగా సాగకపోవచ్చు అందుకే ఈ రోజున వృచిక రాసేవారికి వారి పని వారి వ్యవహారాలు అన్నింటిలో కూడా ఎక్కువ టెన్షన్ అనేది ఉంటుంది అలాగే పరిస్థితులు అనేవి మీరు ఊహించిన దానికన్నా కూడా భిన్నంగా ఉంటాయి దాని కారణంగా వృచిక రాసేవారు ఈ రోజున ఏ పనిని కూడా ప్రశాంతంగా చేయలేకపోతారో ముఖ్యంగా దగ్గర బంధువులు ఒక పెద్ద సమస్యను తెచ్చిపెడతారు దగ్గర బంధువులే కదా అని మీరు గతంలో చే చేసినటువంటి సహాయం కానీ లేదా వారికి ఇచ్చినటువంటి హామీ కారణంగా కానీ ఈ రోజున మీరు కొత్త సమస్యల్లో పడబోతున్నారు ఉద్యోగపరంగా కూడా రుచిగా రాసేవారికి ఈ రోజు వారి ప్రయత్నాలు పనులు అంతగా అనుకూలించవు ముఖ్యంగా ఉద్యోగపరంగా కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులు అలాగే ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఏ పని చేస్తూ ఉన్నా సరే అందరి సమక్షంలో చేయండి ముఖ్యమైనటువంటి సంప్రదింపులు కానీ లేదా ముఖ్యమైనటువంటి వ్యాపార వ్యవహారము ఏదైనా సరే దగ్గర వారు ముఖ్యంగా అందరూ ఉన్నటువంటి అందరి సమక్షంలో మాత్రమే చేయండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే ఇంకా ఈ రోజున రుచిగా రాసేవారు తెల్ల కుందేలా ఆహారం వేయండి అంటే తెల్ల కుందైలకు క్యారెట్ కానీ లేదా మరేదైనా సరే వారికి వాటికి ఆహారంగా వేయండి ఎక్కువగా అనుకూలించే రంగులు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి వారు అనుకున్నటువంటి పనులలో కొంత నిధానత అనేది ఉంటుంది వారు అనుకున్నంత త్వరగా ఈ రోజున పనులు పూర్తి కావు అలాగే ఈ రోజున ధనుసు రాశి వారు కొన్ని విషయాలలో కొంత గుండె నిబ్బరంతో ఉండవలసి ఉంటుంది కఠినమైనటువంటి విషయాలను వినవలసి వస్తుంది అలాగే కొన్ని పనులను కొంచెం కఠినంగానే చేయవలసి కూడా ఉంటుంది అలాగే ఈ రోజున ధనుసు రాశి వారికి ఎక్కడైనా ఏదైనా విషయంలో అపజయం ఎదురైనప్పటికీ కూడా దాని గురించి ఎక్కువగా కుంగిపోకండి క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా ఆసరాగా తీసుకుని ఎదిగేటువంటి నమ్మకంతో ఉండండి ఇంకా ధనుసు రాత్రి వారికి ఈ రోజున డబ్బు విలువ బాగా అర్థమవుతుంది ముఖ్యంగా ము ముఖ్యమైనటువంటి విషయాల కోసం డబ్బు ఎంత అవసరమో ఈరోజు అర్థమవుతుంది ఆలస్యంగానైనా సరే కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలలో మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అలాగే ఈ రోజున మీరు ఏ ఏ పని చేస్తూ ఉన్నా సరే ఎంత కష్టం పడుతున్నా సరే దానిని ఎవరో ఒకరు మెచ్చుకోవాలి అని ఆరాటపడకండి ముఖ్యంగా మీకు మీరుగా ఉదారంగా ఆలోచించి పనులను చేయండి ధనసు రాత్రి వారికి ఈ రోజున చాలా వరకు తీరిక లేనటువంటి పరిస్థితి రోజుగా ఉండబోతుంది వ్యాపార రంగ వారికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు చేసేటువంటి పనుల ప్రయత్నం అనేది ఖచ్చితంగా వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది వ్యాపార పరంగా వారి భవిష్యత్తు అలాగే వారి ఆలోచన వారి కష్టం అన్నీ కూడా వారికి మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో లాభాన్ని కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే అలాగే ఈ రోజున వృక్షిక రాసి ఈ రోజున ధనుస్సు రాసేవారు ఎక్కువ వరకు వెండి పాత్రలను వెండి గ్లాసు వెండి ఉంగరం వెండి గొలుసు ఇలా ఎక్కువ వరకు వెండిని ఉపయోగించడం మంచిది ఎక్కువగా అనుకూలించే రంగులు వెండి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా సమస్యల కారణంగా చాలా వరకు పనులను వాయిదా వేస్తారు మీ ఆరోగ్యం గురించి ఈరోజు మీరు ఎక్కువగా పట్టించుకోవాలి అలాగే మకర వారు వారి ఆరోగ్యరీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి పనులకు వెళ్లకుండా ఉండడమే చాలా వరకు మంచిది వీలైనంత విశ్రాంతి మంచిది అలాగే మీరు ఇంతకు ముందు కన్నా కూడా మరింత ముందుకు సాగాలి అన్నా మెరుగైన జీవితం పొందాలి అన్నా సరే కొన్ని విషయాలలో మకర రాసేవారు ఈరోజు నైతికంగా ఆలోచించవలసి ఉంటుంది అలాగే ఈరోజు మీరు మీ డబ్బును ఎక్కడ ఎలా ఖర్చు చేస్తున్నా సరే అది అనవసరం అవ్వకుండా మీకు మీకు కానీ లేదా మీ దగ్గర వారికి కానీ ఎంత మేరకు ఉపయోగపడుతుందో ఆలోచించండి అలాగే మకర రాసేవారికి ఇంతకు ముందు కన్నా కూడా అనాలో ఉచితంగా ఖర్చులు పెట్టడం అనేది మంచిది కాదు అయితే మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని సమర్థించేటువంటి వ్యక్తులు ఏ పని చెప్పినా సరే ఏ విధంగానైనా సరే చేసే ప్రయత్నం చేయండి కుటుంబ పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఉద్యోగపరంగా కూడా ఈ రోజున మకర రాశి వారు వారి మెరుగైన భవిష్యత్తు కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి వారి ప్రయత్నాలు నిజమవుతాయి వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా కొన్ని విషయాలలో ముందుగానే ఎదుటివారి దగ్గర నుంచి అనుమతి తీసుకునే పనులను పూర్తి చేయాలి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఎక్కడ ఎవరు ఏ విషయంలో కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పనులను చేయండి మకర రాశి విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా వ్యాపార రంగా వ్యాపార పరంగా కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రోజున మకర రాశి వారు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో మంచి లాభాలను ఇస్తాయి ఇంకా మకర రాసేవారు ఈ రోజున వారి ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు పాత జ్ఞాపకాలు అలా ఎప్పటి నుంచో దాచిపెట్టుకుంటూ వాడకుండా ఉన్నటువంటి పాత వస్తువులనున్నింటినీ కూడా తీసి బయటపడేయండి ఎక్కువగా అనుకూలించే రంగులు ఆరెంజ్ కలర్ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు కుంభరాశై కుంభరాశి వారు ఈరోజు ఇంత బయట ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇలా ప్రతి చోట కూడా వారి నైపుణ్యాన్ని తెలివిని ప్రదర్శించవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మకర రా ఈ రోజున కుంభరాశి వారు ఎంత తెలివిగా లౌక్యంగా ఆలోచించే పనులను చేస్తే అన్నింటిలో కూడా అందరికన్నా ముందు ఉండగలుగుతారు అలాగే కుంభరాశి వారు ఏకాగ్రతతో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో అందరితో కూడా చాలా మంచిగా సంతోషంగా ఉండండి అలాగే కుంభరాశి వారికి ఈ రోజు వారి ఆర్థిక స్థితిపై గ్రహస్థితి ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోతుంది కుంభరాశి వారికి ఆర్థిక స్థితి ఈరోజు తీవ్ర ప్రభావాన్ని చూపబోతుంది ఇంట బయట ప్రతి చోట అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది అనేటువంటి ఆలోచన మాత్రం మీకు ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కొందరు దురుద్దేశంతో అపార్థాలను సృష్టించే ప్రయత్నం చేయవచ్చు అందుకే కొంచెం మేర అప్రమత్తంగా ఉండండి ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు జోలికి వెళ్ళకపోవడమే మంచిది అలాగే ఈ రోజున కొంభ రాసేవారు ఎక్కువ వరకు నలుపు రంగు వస్తువులకు దుస్తులకు దూరంగా ఉండడం మంచిది ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ రంగు ఇంకా వైట్ కలర్ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు మీనరాశి మీనరాశి వారు ఈరోజు ఎక్కడ ఏ ఎలాంటి పనులను చేస్తు ఉన్నా ఏ నిర్ణయానికి వస్తున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ముఖ్యంగా మీనరాశి వారికి ఇంతకుముందు అంత సాధారణంగా ఇంతకుముందులాగా లాగా పరిస్థితులు అనేవి ఈ రోజున ఉండవు అలాగే మీనరాశి వారు ఈ రోజున ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ముందుకు వెళ్ళాలి మీనరాశి విద్యార్థులు కూడా ఈరోజు వారు అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా నిదానంగా ఓపికగా ఉండాలి అలాగే ఈ రోజున మీనరాశి వారికి పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది ముఖ్యంగా వారసత్వంగా మీకు రావాల్సిన ఆస్తికి సంబంధించిన విషయంలో మీకు మీ దగ్గర వారికి మధ్య కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు కుటుంబ మీపై ఒత్తిడి పెరుగుతుంది అయితే ఈన రాసేవారు అన్ని వైపుల నుంచి కూడా ఆలోచన చేయండి ఏదైతే మీకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుందో అటువైపు మాత్రమే మాట్లాడండి తప్ప ఎదుటి వారి కోసం త్యాగం చేస్తున్నాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు సమస్యల్లో పడతారు వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార పరంగా ఈరోజు చేసేటువంటి పనులు కానీ లేదా చేసేటువంటి సంప్రదింపులు ఒప్పందాలు ఏవైనా సరే మీకు మొదటి ప్రయత్నంలో పూర్తిగా అర్థం కాకపోవచ్చు అందుకే ఈ రోజున మీరు ఏదైనా సరే ముఖ్యమైనటువంటి కొత్త పనిని చేయాలి అనుకుంటే మాత్రం దానిని వేయడమే మంచిది ఇంకా మీన రాసేవారు ఈ రోజున వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రోజున మీన వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇంకా ఈ రోజున మీన వారు ఎవరైనా బ్రాహ్మణునికి పసుపు రంగు వస్తువులను దానం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగులో పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి